అమ్మమ్మ గారి ఇల్లు. దీని స్టోరీ నేను రివీల్ చేయదలుచుకోవట్లేదండి. అమ్మమ్మ గారి ఇల్లు నేను ఒక గుడితో సమానంగా చూస్తాను. ఎందుకంటే గుడిలోకి వెళ్ళినప్పుడు మన శత్రువు ఎదురైనా తిట్టుకోం, కొట్టుకోం, దండం పెట్టుకుని వస్తాం. అలాగే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు అక్క చెల్లి పన్నోని వెళ్ళినా, తమ్ముడు బాబాయ్ ఎవడు పన్నోని వెళ్ళినా, అమ్మమ్మ ముందు మాత్రం చూపించకుండా ఇంటి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిట్టుకుంటారు. ఎందుకంటే తెలిస్తే అమ్మమ్మ ఎక్కడ బాధపడుద్దేమో అని చెప్పి. సో అలాగే బయటకు వచ్చే లోపల కొంతమంది కలిసి వస్తారు, కొంతమంది కోపాలు తగ్గి వస్తారు. అలాంటి సినిమాని అమ్మమ్మ గారి ఇల్లు. నా కొన్ని సంవత్సరాల కిందట మా అమ్మమ్మ గారు పోయారండి. సో నిజంగా అమ్మమ్మ గారి టైటిల్ అని చెప్పిన వెంటనే సినిమా హిట్టా, ఫ్లాపా, బాగుంటుందా, ఎంత కలెక్ట్ చేస్తుంది, స్టోరీ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఇంటర్వెల్ ఏంటి ఏం చూడలేదు. కనీసం ఈ ఒక్క సినిమా అయినా మా అమ్మమ్మ కోసం చేయాలనిపించింది. అలాంటి సినిమా అమ్మమ్మ గారు. సో అండ్ ఫస్ట్ అమ్మమ్మ గురించి మాట్లాడుకోవాలండి. సో చాలా మంచి క్యారెక్టర్ అండి అన్నది. అండ్ సినిమా మొత్తం ఇందాక హేమ గారు చెప్పారు నా భుజాల మీద నడిపిస్తాను, నా భుజాల మీద కదండి. అమ్మమ్మ అనే క్యారెక్టర్ మన మనసులో అందరికీ ఇష్టమైన క్యారెక్టరు. మనకి కొంతమంది దేవుడు నచ్చిందా నచ్చకపోయినా అమ్మమ్మ నచ్చిన మనిషి అయితే ఎవరు లేడండి. సో అందుకే అంత పెద్ద క్యారెక్టరు. సినిమా మొత్తం అమ్మమ్మ మీద బేసే ఉంటుంది సినిమా. దీంట్లో మా అన్ని చిన్న చిన్న పాత్రలు. సో ప్రేమ చూపించే పాత్రలో నేనున్నాను. అలాగే అందరి సినిమాల పాత్రలు ప్రేమ మాత్రం చూపిస్తుంటారు. కొంతమంది అసూయ, కోపం కూడా చూపిస్తారు. అది కూడా ప్రేమన చోట ఈ రెండు ఉంటాయి. అందుకే మేమందరం ఒక ఫ్యామిలీ అయ్యాం. సో థ్యాంక్ యూ సో మచ్ సుందర్ గారు. అండ్ ఒక మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసినంత వరకు ప్లీజ్ ఈ ఒక్క సినిమాకు మాత్రం సినిమా రిలీజ్ అయిన తర్వాత రేటింగ్ పెట్టకండి. ఎందుకంటే అమ్మమ్మకి సినిమా మేము తీసే సినిమా ప్రతి ఒక్కరికి నచ్చాలని చెప్పి మేము తీయట్లేదండి. కానీ మీ ఎవరికి ఒక్కళ్ళకైనా సరే చూసిన తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలనిపించారు అంటే చాలు. ఆ ఒక్కరిని అడగండి ఎన్ని వేల కోట్ల సార్లు అమ్మమ్మని తలుచుకుంటారు సినిమా చూస్తే. సో దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించండి. సో రేటింగ్స్ మాత్రం ఒక్క మూవీకి మాత్రం ఇవ్వద్దండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజేష్ గారు అండ్ కుమార్ గారు ఇద్దరు చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే రాజేష్ గారికి హాంకాంగ్లో మంచి బిజినెస్లు ఉన్నాయి. ఆయన్ని వదిలేసి కూడా సినిమా బాగా రావాలి. మరి ఆయనకి ఆయన అమ్మమ్మకి ఏం రిలేషన్ ఉందో నాకు తెలియదు. సో నాకు తెలిసినంత మంచి సినిమా తీశారని డెఫినెట్లీ మంచి మీకు ఎదురవుతుంది. ఇండస్ట్రీ మొత్తం మీకు తోడు ఉంది. అండ్ కుమార్ గారికి చాలా మంచి వ్యక్తులు అండి, చాలా బాగా చూసుకున్నారు అందరినీ. అండ్ సుందర్ గారు మీరు రాసే రైటింగ్స్లో ఒక్కోసారి నాకు డౌట్ వచ్చేది, ఇది మీరే రాస్తున్నారా మీ అంకల్ ఎవరు గోస్ట్ రైటర్ ఉన్నారా అని చెప్పి. నేనే రాసింది సార్ అంటే నమ్ముతే కాదు. సో కొన్ని మంది నమ్మాల్సి వచ్చింది ఎందుకంటే స్పాట్ రాసేవాళ్ళు. ఆల్ ది బెస్ట్ అండి సుందర్ గారు. అండ్ మెయిన్ అండి ఈ సినిమాలో మీ అందరం బాగుండడానికి కారణం, ఫోటోలో బాగుండడానికి కారణం ప్రసిద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పటి నుంచో చేత ఉన్న సీరియస్ చెప్తున్నాను. ఒకరికొకరు సినిమా చూసినప్పుడు నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను సార్. నేను అసలు డైరెక్షన్ గానే అండి. సో మీ నెక్స్ట్ టైం మేము డైరెక్షన్ చేస్తే నేను చేయాలని కోరుకుంటున్నాను సార్. సో ఇక్కడ పని ఇక్కడ వర్క్ చేసామని నేను చెప్పట్లేదు. మేము ఏదో టైం పాస్ చేయడానికి వెళ్ళాము. మేము షూటింగ్ రామోజీ సిటీకి అందరూ హాయిగా అమ్మమ్మ గారి ఇంటికి. సో అంటే ఎంత అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నాం కదా, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు సెట్కి ఒక 9 o'clock, ఒక 10 o'clock, ఒక 11 o'clock వచ్చి అలా వస్తూ జరుగుతూ ఉండే షూటింగ్స్లో. కానీ అందరికీ 8:30 అందరూ వచ్చేవారు. ఎందుకంటే వచ్చి ముందు మాట్లాడుకోవాలి ఫస్ట్ మేము. మాకు అదే ఆనందం. ప్రొడ్యూసర్ ఏంటి, డైరెక్టర్ ఏంటి, ఎవరన్నా వస్తే పట్టం కొట్టేసి మేము మాట్లాడుకుంటున్నాం కదా అనే టైప్ అనమాట. సో చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అండి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, శివాజీ రాజా గారికి, రౌరమ్మ గారికి, హేమ గారికి, హేమ గారి నుంచి ఒక 10 సార్లు రిపీట్ చేసుకోండి. ఎందుకంటే ఎందుకంటే చెప్తున్నారు బాగా చెప్పు నా గురించి. సో నన్ను ఎప్పుడు డార్లింగ్ డార్లింగ్ పిలుస్తుంటారు హేమ గారు. సో అండ్ అందరికీ ఇక్కడికి వచ్చిన పని చేసిన అందరికీ ఫ్యామిలీ గారు చెప్తున్నాను ఫ్యామిలీ గారికి. అండ్ చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఎందుకంటే నేను ప్రూవ్ అయింది మొన్న 4 సంవత్సరాల కిందట నా యాక్టింగ్ ఏంటో, 15 సంవత్సరాల కిందటే ప్రూవ్ అయిపోయింటాను తన యాక్టింగ్ ఏంటో మన అందరం ప్రేమించాను. సో నో వర్డ్స్, సచ్ ఎ ప్లెజర్ మీరు వర్క్ చేయడం ఫ్యామిలీ గారు. అండ్ నాకు తెలిసినంత వరకు అందరినీ కవర్ చేసినట్టు అనిపిస్తుంది. ఏమైనా మర్చిపోతే ఈ ఫోటోలు అందరూ నా ఫ్యామిలీ అండి. అండ్ ఈ ఫోటోలు లేని ఒక వ్యక్తి ఉన్నారండి, చలపతి గారు, మా తాతగారు. సో
సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ వచ్చిన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ రామన్ గారు అండి, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కార్తిక్ అండి, సో చాలా బాగా ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్.